ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ప్రత్యేక హోదా కేంద్రంగా ఇరు పార్టీలు పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. హోదా ఇవ్వకుంటే ఎంపీలు రాజీనామా చేస్తారని జగన్ ప్రకటన చేయడంతో ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది. హోదాపై అధికార విపక్ష నేతలు ఏమంటున్నారో చూద్దాం. ఇబ్బందులు పడతా ఉంది రాష్ట్రం, మరి ఆత్మాభిమానం దెబ్బతింటా ఉందని మేము ఎలుగెత్తి చాడుతా ఉన్నాం. మా రావాల్సిన నిధులు, రావాల్సిన విభజన చట్టంలోనే రాయితీలు సహాయాలు అందించమని రాజీ లేని పోరాటం చేస్తూ ఉన్నాం. మేము తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం శ్రేణులు కానీ మరి ఆ విషయంగా విజయసాయి రెడ్డికి ఎందుకు నోట మాట రావడం లేదని నేను అడుగుతా ఉన్నాను. మార్చని ఇస్తే నీకు మరణం ఉండదని పార్లమెంట్ లోపల అనౌన్స్మెంట్ వస్తాయనే భయంతో దీన్ని డైవర్ట్ చేస్తే అది కూడా చూద్దాం. బోర్డు రాజీనామా చేస్తున్నారు కదా, ఏప్రిల్ ఒక టైం ఉంది కదా అని నేషనల్ ఎన్డీఏ గవర్నమెంట్ ఆలోచిస్తే ఈ నెల రోజులు కూడా పార్లమెంట్లో ఏ రకమైన ప్రకటన రాకుండా మా అల్టిమేట్ డైవర్ట్ చేయడం కోసం ఈ ఆంధ్రుల మీద కుట్రతో నువ్వు చేసిన పరిస్థితి అని చెప్పి వేళ నేను ధైర్యంగా చెప్తున్నాను. వేళ ఇలాంటి కుట్ర రాజకీయ కుడి రాజకీయాలతో ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలని వాళ్ళు డ్రామాలు ఆడుతున్నారు. 4 సంవత్సరాల నుంచి అధికార పార్టీలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ విధమైన పోరాటము ఏ విధమైన ఒత్తిడి చేయకుండా, ఎందుకంటే వీళ్ళ పాలన మాత్రం అవినీతిమయమైపోయింది. వీళ్ళు దోచుకున్న దోపిడీ కార్యక్రమాలన్నీ వాళ్ళు ఎక్కడ వెలుగు చూపే కార్యక్రమం చేస్తారో కేంద్ర ప్రభుత్వం అని కేంద్ర ప్రభుత్వానికి భయపడి కేసులకు భయపడి ఓటు నోటు కోసే కేసు ఎట్లా ఆల్రెడీ ఒకటి ఉంది. మళ్ళా పోలవరంలో ఇళ్ళు ముడుపులు దూపింది.